మరి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల నాయకులు తంగుటూరు ప్రకాశం పంతులు గారి ఆశయాలను ముందరకు తీసుకెళ్లే దిశగా నడవాలని ఆయన ఏ రకంగా అయితే నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచాడో ఆ నీతి నిజాయితీలు ఈ రోజున సభ్య సమాజానికి అవసరమని లేకపోతే కరోనా లాంటి వ్యాధులతో మరి అవినీతి పరులకి అవినీతి పరుల్ని మరి భూస్థాపితం చేసే రోజులు ప్రపంచంలో మనం చూడబోతున్నాం. అందుకని ఇప్పటికైనా రాజకీయ నాయకులు ప్రకాశం పంతులు గారి ఆశయాలను ఆయన ఏ రకంగా జీవనం సాగించారో ఆ జీవనాన్ని సాగించాలని ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా మరి చివరికి చనిపోయే నాటికి ఆయన దగ్గర చిల్లిగవ లేకుండా చనిపోవడం జరిగింది. కోట్ల రూపాయల ఆస్తులన్నీ పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కోటాను కోట్లు తరతరాలు దినంగా కూడా ఇంకా మిగిలే విధంగా ప్రజల సొమ్మును మరి కాజేసే పరిస్థితి ఈ రోజున మనం దేశంలో రాష్ట్రంలో చూస్తున్నాం. ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రకాశం పంతులు గారి జీవన శైలిని అలవర్చుకోవాలని చెప్పి రాజకీయ నాయకులకి మరి బ్రాహ్మణ చైతన్య వేదిక హితవు పలుకుతుంది.